అప్పుడు అట్లా ఇటు వచ్చినాను సార్. హలో అండి, మరపత్తులో అవుతాం మేము ముందుకు వచ్చేసాము. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదండి. అవునండి, మేము ప్రస్తుతం అయితే చర్చికి వెళ్తున్నాము. చర్చిలో 21 డేస్ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మేము కంటిన్యూగా అయితే వెళ్ళట్లేదు, కానీ ఈరోజు అయితే వెళ్తున్నాము. నేను హ్యాపీ, టైం దొరికినప్పుడు అలాగా దేవుని సన్నిధిలో గడిపితే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరే, డైలీ లాగ్లో భాగంగా మరి ఈరోజు ఈవినింగ్ లాగైతే మీరు చూడబోతున్నారు. ఇంకెందుకండి ఆలస్యము, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. మేమైతే చర్చికి కరెక్ట్ టైంకి అయితే వచ్చేసామండి. ఇంకా ఇప్పుడిప్పుడు ఇంకా వస్తూ ఉన్నారు జనాలు. 7:00 స్టార్ట్ అవుతుంది. మేము మా ఇంటి దగ్గర నుంచి 10 మినిట్స్లో అంతా వచ్చేస్తాము ఇక్కడికి. ఓకే, న్యూ జెరూసలేం చర్చి ఎవరికైనా దగ్గరగా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. 21 డేస్ ఉపవాస ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. మాతో చెప్పాలి, అప్పుడే తండ్రి ఎవరు అనేది మాకు అర్థమవుతుంది. అప్పుడు తండ్రిని మీరు ఎలా ప్రేమిస్తున్నారో మేము కూడా అలా ప్రేమించగలం. కాబట్టి వాక్యం అన్వెయిలింగ్ వర్డ్, ఈ ఏ విధమైన అరమరికలు లేని, తెర మధ్యలో లేని మీ వాక్యాన్ని, మీ ప్రత్యక్షత స్పష్టంగా పరిశుద్ధాత్మ ద్వారా మా అందరికీ అనుగ్రహించమని, అర్థమవుతున్నట్లు బోధించమని. ఈరోజు చెప్పినట్లుగా పరలోకములో మమ్మల్ని గౌరవంగా, విలువగా, గొప్పగా మా హోదాని చూపించే చక్కని ఆత్మీయమైన వస్త్ర సంఘములో, చర్చిలో మేము పొచ్చుకోగలగడానికి, నేర్చుకోగలగడానికి నీ కృప మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని అర్థమవునట్లుగా బోధించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకటవ అధ్యాయం 15 వచనం నుంచి కనికరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాదు. అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు ఎరిగి శ్రమలయందును అతిశయపడదు. ఏ నిరీక్షణ, ఈ శుభప్రదమైన నిరీక్షణ మనం ఏం చేయదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చాలు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. 10వ అధ్యాయం 11వ వచనం ఏమనగా, మన ఎందు విశ్వాస, ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. అక్కడ 9వ వచనం నోటితో విదనాడడెన్నడు ఎడమాయడు
గడాంధకారంలో మనం నడిచిన ఎలాంటి క్లిష్ట కష్ట పరిస్థితుల్లోకి మనం వెళ్ళినా నీకు ధైర్యాన్ని కలిగించి నేను నిలబెట్టాను. సంగమా, పరలోకంలో బహుమానం పొందే దైవ బిడ్డలారా, మీరు కలిగిన భక్తి, మీరు కలిగి ఉన్న విశ్వాసం సిగ్గు పరచబడనటువంటి విశ్వాసం. సిగ్గుపడనక్కరలేని పనివాడిగా నేను చేసిన ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చెప్పండి, నా రక్షణ కైస్తో, నా ప్రభువు కైస్తో, నా ప్రభు యొక్క శ్రమానుభవాన్ని పఠిస్తోంది, ఆయన నాకు అనుగ్రహించిన స్థిరమైన విశ్వాసాన్ని పఠిస్తోంది. క్రైస్తవ జీవితం నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. శ్రమను అనుభవించే పరిస్థితి వచ్చినప్పుడు సిద్ధపడిన క్రైస్తవుడిగా, శ్రమను అనుభవించిన వారికి సహకరించే క్రైస్తవునిగా, క్రీస్తు నిమిత్తం అవమాన బాధ అనుభవిస్తున్న వారికి ఓదార్పునిచ్చే క్రైస్తవునిగా నువ్వు నేను నిలవాలి, సహకరించేవారంగా ఉండాలి. ఒనేసి పోరువలే ఇలాంటి వారిని ఆదరించాలి. ఆటో దిగి వచ్చేస్తామండి, ఇక్కడ చర్చి నుంచి ఇంటికి వచ్చేసాం. 9:59 కరెక్ట్గా మేము 7:00 బయలుదేరాము అండ్ వచ్చేసరికి 9:30 అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే మేము ఇంట్లోకి వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్ అయిపోయి నైట్ డిన్నర్ చేసుకొని తినాలి. ఏం డిన్నర్? ఓట్స్ చేసుకుందామంటే మా హ్యాపీ రోజు ఓట్సేనని అవుతుంది ఇక్కడ. ఈ మధ్య అయితే ఓట్స్ నైట్ డిన్నర్లు ఎక్కువ తింటున్నాము. ఓట్స్ రెసిపీ మా హ్యాపీ చాలా బాగా చేస్తుంది. మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో పెడతాం ఓట్స్ది. డిన్నర్ అయితే హెల్దీగా తినడానికి ట్రై చేస్తున్నాం. ఈ మధ్య చేసాం, ఇంటికి వచ్చేసాం. ఆలంతి బేబీ, టేక్ దిస్ వన్. నేను ఎంతసేపు తీస్తాను. వావ్, వెలుతురు వచ్చేసింది చూసావా? హాయ్ చెట్లు, హౌ ఆర్ యూ? తలుపులు వేసేసిరమ్మా. తలుపు తెరిసావు, ఈ గేట్ ఇవన్నీ కూడా మళ్ళీ క్లోజ్ చేయడం తెలియదా హ్యాపీ నీకు? మరి మళ్ళీ ఇవన్నీ కూడా చిన్న చిన్నే నీకు చెప్తూ ఉండాలా? మీ పిల్లలు కూడా ఇంతేనండి. ఇదండి ఈరోజు ఈవినింగ్లో. బాయ్, గుడ్ నైట్.